360 రోజుల్లో 360 రోజులు బ్రాంతిని ముట్టుకోకంట ఉన్నారా చెప్పని అడుగుతున్నాను. తెలియదా నీకని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావో అని అడుగుతున్నాను. ఇది వారసత్వమా అని అడుగుతున్నాను. నీ భర్త నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులకి ఏ విధంగా దగ్గరికి వచ్చి వాటి కోసం ఆలోచన చేశాడో చెప్పని అడుగుతున్నాను. అది కాంగ్రెస్ పార్టీ అని చెప్తుండ జగన్మోహన్ రెడ్డి. అవకాశం దొరికితే 5 సంవత్సరాల్లో 30-67 కంపెనీలు రిజిస్టర్ చేసినటువంటి పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇంతవరకు ఎప్పుడు నోరి మాట్లాడలేదు మేము. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకు గనక ఎక్కడో ఒక దగ్గర కొద్ది గొప్ప మొహమాట ఉండేది. అతను రోజు సాక్షి పేపర్లో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన రాయించిన రాతలు చూస్తుంటే ఆ అభిమానం అంతా పోతుంది, విసుగొచ్చేస్తుంది. అతని పట్ల పట్టుమని 5 సంవత్సరాలు అతను అధికారం చేతికొచ్చింది. ఆయనకి 67 కంపెనీలు రిజిస్టర్ చేసినాడు. ఈ దేశంలో ఎవరైనా ఉండాలంటాడు? ఒకసారి చదువుకుని ఉన్నారు కదా మన బంధువులు, కాళ్ళు కడగండి. 5 సంవత్సరాల్లో 67 కంపెనీలు రిజిస్టర్ చేయించినటువంటి ఏ వ్యాపారస్తుడైనా ఈ దేశంలో ఉంటే మనకు ఒకటి చూపించమనండి. సత్యం నేను చెప్తున్నాను. ఢిల్లీలో ఉన్న పెద్దలు చెప్పారు ఇదేంటో ఈ పద్ధతి, ఇంకప్పుడు వెళ్ళలేదు ఇతను. ఇదేం పద్ధతి, నువ్వు ప్రజాజీవితం ఉండాలనుకుంటున్నావా, వ్యాపారస్తుడిగా ఉండాలనుకుంటున్నావా? మీ నాన్న ఇంత కాంగ్రెస్ పార్టీకి భక్తుడిగాను, నెహ్రూ కుటుంబానికి నమ్మకస్తుడిగాను, ఈ దేశంలో బడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్ళడానికి నిరంతరం జపం చేసినటువంటి మీ తండ్రి చనిపోయిందే, నువ్వేమో వ్యాపారస్తుడిగా తయారైనా, ముఖ్యమంత్రికి ఇదే పని, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే తప్పలేదు. ముందు నువ్వు వ్యాపారం మానేసాయి, ఈ కంపెనీలన్నీ ఆపేసాయి, ఈ కంపెనీలన్నీ ప్రభుత్వానికో కాకపోతే ప్రజలకు ఇచ్చేసాయి. ముఖ్యమంత్రిగా ఉండడానికి క్లీన్గా ప్రజా జీవితంలో ఎదుగు. రేపో మాపో 5 సంవత్సరాడు 10 సంవత్సరాడు ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి అవుతావు. నీ నాయనకి ఎలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసి ప్రజలకి అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఇచ్చిందో, నీకు కూడా అలాంటి అవకాశం ఇస్తాను చెప్తే మన వాడు పెట్టుకున్నాడు మనసులో, అమ్మ నాయన వీళ్ళు మరి ఈ కంపెనీలు ఉంటే ఒప్పుకోర్రా అన్నటువంటిది వచ్చింది. వచ్చి ఎత్తుగడ మార్చడు. ఇవన్నీ మాయ మాటలు ఏం లేదు. వ్యాపారంకి ఒప్పుకోరు కాంగ్రెస్ పార్టీ అని తెలిసిన తర్వాత ఈ వ్యాపారస్తుడు ముఖ్యమంత్రి అనే ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం అనేది వ్యాపారంలో బాగా ఉంటుందని చెప్పి అది సంపాదించాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి లేదన్న విషయాన్ని మీరు ఇవ్వాలి. కాబట్టి ఎప్పుడైనా తెలుసుకుంటారు, మీరు ఆలోచించండి, బాగా స్టడీ చేయండి. ప్రతి నెల 200 రూపాయలు 500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఈనాటి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇస్తున్నారు అని చెప్పేసి గర్వంగా సగర్వంగా చెప్తున్నారు. చూసుకొని మనందరం కూడా వెండుగా దన్నుగా చిరంజీవి గారికి ఉంటే ఆయన ఆయన్ని ఏ విధంగా మనం చేసుకోవాలని చెప్పేసి అనుకున్నామో, కళ్ళకన్నామో. ఆ కళను నెరవేరే రోజు 2014 ఎన్నికల్లో ఆయన గ్యారంటీగా మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కద్దరు చొక్కాలు వేసుకునే కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి కమిషన్లు వచ్చే పనులు చేయడంలో ఉత్సాహం చూపిస్తున్నారు, కానీ అవి నేసే నేతన్న జీవితాలు బుగ్గిపాలవుతున్నా కూడా పట్టించుకోవటం లేదన్న దానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఈరోజు రాష్ట్రం అంతటా ఆత్మహత్యలు ఆకలి చావులు చేసుకుంటుంటే మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఓటాన్ బడ్జెట్ లో మరి ఈ రుణాల్ని మాఫీ చేయడానికి బడ్జెట్ ప్రవేశపెడతానని చెప్తున్న ఆయనకి అసలు మానవత్వం ఉందని ప్రశ్నిస్తున్నాం. సిరిసిల్లకెళ్లి అక్కడ బాధలు తెలుసుకున్న ఆయన మనసు కరగలేదని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మరి చేనేత సమస్యల్ని దూరం చేయడానికి మరి డిమాండ్లు అన్నింటినీ కూడా మరి అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఆ డిమాండ్లు మరి మద్దతు పలికించుకోవాలనుకుంటే మరి ఈ పోలీసులు ఆ అవినీతి ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలియజేసి అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు చేనేత కార్మికుల కోసం పోరాటం చేసే అందరి నాయకుల్ని మరి ఈరోజు
కష్టాల పాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా ఈ కాంగ్రెస్ నాయకులకి దున్నపోత మీద వర్షం పడ్డట్టుందే తప్ప వాళ్ళ సమస్యల మీద అవగాహన లేదన్న దానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం కూడా లేదు. ఎందుకంటే నేత కార్మికులని ప్రేమ అని చెప్పి మరి సోనియా గాంధీ గారు నేత చీర కట్టుకోవడం, వైఎస్ గారు కద్దర్ షర్ట్ వేసుకొని పంచ కట్టుకోవడం కాదు, వాళ్ళ జీవితాల్లో తెలుగు తల్లి అన్నపూర్ణ వరాల పట్టి, అమ్మన్నమ్మ కలల పంట, నందమూరి సింహ రాజకీయ వారసుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు, తెలుగు సింహం, అపర రాజకీయ మేధా దురంధరుడు, పేదల పాలిటి పెన్నిది, తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపచేసిన కీర్తి వెలుగుల చంద్రుడు, జగత్ కన్నమ్మెచ్చిన ఆంధ్రుడు, తెలుగు సామ్రాజ్య వీర ధీర శూర రాజకీయ చక్రవర్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సైనికులను ఉద్దేశించి వీర ప్రసంగం చేస్తారు. యువత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన ఆయన 1995 నుంచి 2004 తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఏదైతే అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు హైదరాబాద్ ఈ మాదిరిగా డెవలప్ అవ్వడం, ఇక్కడ ఉన్న దాదాపు 60-50 లక్షల మంది సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు సంపాదించడం, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, యువతలోకి మరి ముఖ్యంగా తీసుకుని వెళ్ళాలి. మా ఫాదరు మా తాతగారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఒక ఆదర్శం, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి విజన్, 95 విజన్ 2020 అంటే ఆ రోజు చాలామంది హేళన చేశారు. అంటే 95 ఇయర్స్ తాలూకా ఆలోచన ఈరోజు తీసుకోవడం ఏంటని చెప్పి ఆ రోజు హేళన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు చేసినటువంటి నిర్ణయాలు, ఆయన తీసుకున్నటువంటి రిఫార్మ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ కానీ సత్ఫలితాలని ఫ్రూట్స్ని అందజేస్తూ ఉన్నాయి. అందుకని మేము ఒకటే అంటాం, ఈజ్ ఎ రిఫార్మర్ విత్ రిజల్ట్స్. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి రిఫార్మ్స్ అన్నింటి కూడా ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే రానున్నటువంటి జగన్ పార్టీ కానీ వాళ్ళ తాలూకా ఆలోచనలో ఏ ఒక్కరికి విజన్ లేదు. విజన్ ఉన్నటువంటి నాయకుడు ఈరోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా నరేంద్ర మోడీ అని చెప్పి అంటూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదర్శం అని చెప్పి ఆయన అనేకమైనటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఉన్నటువంటి ఆదర్శ నేత, తప్పకుండా ఆయన తాలూకు అడుగుజాడల్లో ఆయన తాలూకు స్ఫూర్తితోనే మేము అందరం కూడా రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. నమస్కారం. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చా. అతి చిన్న వయసులో పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. రాక్షసుడు ఎలా ఉంటారని చిన్నపిల్లలు మిమ్మల్ని అడిగితే మన ప్రతిపక్ష నాయకుడు ఫోటో చూపించండి. మన లోకేష్ అన్నయ్య బాబు గారు విశ్వవీధుల్లో దొరకని ఒక సమర్థమైన యువ నేత. ఎందుకంటే ద బెస్ట్ సీఎం బెస్ట్ గా మన కంట్రీ ఉండాలనుకుంటాడు, మన రాష్ట్రం ఉండాలనుకుంటాడు. మరి ఇదంతా మీరు ఇప్పుడు చూస్తారు. ఇలా నేను ఆయన గురించి అభివృద్ధి గురించి చెప్తూ పోతుంటే ఒక మాట రోడ్ల గురించి కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇచ్చాపురం నుంచి తడదాకా ఆయన ఫుట్ ప్రింట్ ఉంటూనే ఉంటుంది. సార్, అభిమానంతో మీకు ఒక మాట చెప్పాలనుకున్నాను. ఒక్కసారి నా మొహం చూడండి సార్. నేను అమెరికా నుంచి రాష్ట్రానికి ఇక్కడికి వచ్చాను. దాదాపు 1,000 కోట్ల బిజినెస్ రన్ చేస్తున్నాను. 200 మందికి పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. మన వాళ్ళే కాకుండా నేను మన విదేశీయులు కూడా నా దగ్గర వర్క్ చేస్తున్నారు. అటువంటి అవకాశాన్ని నేను ఇచ్చాను. ద బెస్ట్ అయినా నేను ద బెస్ట్ గా మీ దగ్గరకు ఉండాలి, బెస్ట్ గా మనం ఉండాలి అని ఇక్కడికి వచ్చాను. ఈ క్షణం నా గుండెల్లో మాట. మీరెప్పుడు అంటారు అభివృద్ధి అభివృద్ధి అని, మీరు నాకు ఏంటి సంబంధం, నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అలా సైబర్ టవర్స్ లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యానని చెప్పుకుందామని వచ్చాను.